విద్యా శ్రీకాకుళం జిల్లాలో నేడు సాయంత్రం 4:30 సమయానికైతే శ్రీకాకుళం జిల్లాకి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆమదాలవలస నియోజకవర్గం దళ్ళవలస గ్రామానికి రావాల్సి ఉంది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం బయలుదేరారు. ప్రస్తుతం అయితే ఆయన బై ట్రావెల్ చేస్తున్నప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము దళ్ళవలస గ్రామంలో ఉన్నాము. దళ్ళవలస గ్రామంలో అయితే ఆయన వచ్చి ఈ యొక్క 4:30 సమయంలో అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని బాదురే కార్యక్రమంలో నిరసనలో అయితే ఆయన పాల్గొనున్న నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు కానీ అలాగే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అయితే ఈ గ్రామానికి చేరుకున్నారు. ఆయన 4:30 సమయానికైతే ఈ దళ్ళవలస గ్రామానికి చేరుకొని అనంతరము గ్రామంలో ఇంటి ప్రతి గడప గడపకి ఆ యొక్క ప్రజలతోనైతే మమేకమయ్యి అనంతరము శ్రీకాకుళం ఈ యొక్క స్టేజ్ పైన వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ఆయన అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నుంచి బయలుదేరి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకైతే చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనతో పాటు ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు, బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొనున్న నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారిది ఒకటే ఎజెండా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమమే ఆయన ధ్యేయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడమే కాకుండా ప్రజల్ని బాదుడే బాదుడు పేరిట కరెంటు ఛార్జీలు కానివ్వండి, ఇంటి పనులు కానివ్వండి, అలాగే జగన్ బ్రాండ్ మీద మద్యం దాని మీద కానివ్వండి, ఇసుక దాని మీద కానివ్వండి, నిత్యావసర వస్తువుల మీద కానివ్వండి, బాదుడే బాదుడు అంటే ప్రజల్ని ఒక భయంకరమైనటువంటి బాదుడు. ఇక్కడ ఏమిటంటే జగన్కి కలెక్షన్ ఫుల్, అంటే ఆయన సొంత ఖజానాలో జగన్కి కలెక్షన్ ఫుల్, రాష్ట్రానికి కలెక్షన్ నిల్లు. అంటే రాష్ట్రంలో ఖజానా లేదు, నిల్లు. జగన్ తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం కలెక్షన్ ఫుల్గా ఉంది. అంటే ఒక రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, రాష్ట్ర ప్రజల ఖజానాన్ని ఎలా దోచుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టు ప్రపంచ దేశాల్లో ఎవరికీ తెలియదు. అందుకనే ఆయన దోచుకున్నటువంటి ఖజానానికి బాదుడే బాదుడి కార్యక్రమంలో బాదు జనాలను బాదుతుంటే ఇవాళ ఏ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అలీబాబా 25 దొంగలు అంటే అతని మంత్రివర్గంలో ఉన్నటువంటి దొంగలందరూ చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతారు కదా. ఇవాళ ఆయన వయసును లెక్క చేయకుండా మండు టెండర్లో ఇవాళ మేము ఎండలో రావాలంటే కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు ఉన్నాం. మండు టెండర్లో ఇవాళ వైజాగ్ నుంచి వస్తుంటే ఆయనకి అడుగు అడుగున బ్రహ్మరథం పట్టి బాదుడే బాదుడు బాదుడే అందరు చెప్పండి సరే బాదుడే బాదుడే అని ప్రజలు ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఎవరే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బాధేస్తున్నాడు సార్, మీరు రండి సార్, మీరు వచ్చి ఈ రాష్ట్రాన్ని రక్షించండి సార్, మా తప్పు అయిపోయింది సార్, ఒక్కసారి అంటే మేము మోసపోయాం సార్ అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ ఏదైతే సిక్కులు ఉద్యమాలకు పురిటిగడ్డ, ఇది అమాయక ప్రజలు ఉంటారు ఇక్కడ, ఉద్యమ స్ఫూర్తి ప్రజలు ఉంటారు, అవసరమైతే తిరగబడే ప్రజలు ఉంటారు. మరి ఇక్కడి నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆముదాల వలసల నుంచి కోన రవికుమార్ నియోజకవర్గం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి దిగే వరకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి వెనకాతలు ఉన్నటువంటి శ్రేణులను కానివ్వండి, అలాగే ప్రజలు కానివ్వండి, రాజీ లేని పోరాటాన్ని సాగించి జగన్మోహన్ రెడ్డిని గద్దె దిగే వరకు కూడా మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇంకా మనతో పాటు కార్యకర్తలు ఇక్కడ అభిమానులు అయితే పెద్ద ఎత్తున వచ్చి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామానికి వస్తున్నారు, అసలు ఏమంటారు, ఏంటి పరిస్థితి? ఈరోజు ఒక్క అవకాశం అన్నటువంటిది ప్రజలిచ్చి చాలా మోసపోయారు. ఒక్క అవకాశం అంటే ఏమో చేస్తాడు, ఏదో చేస్తాడు, ఎంతెంతో చేస్తాడని చెప్పేసి జనం అనమాట మోసపోయారు. దానికి ప్రతిఫలమే ఈరోజు మనం ఇంత కష్టాలు అన్నట్టు అనుభవిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర 450 రూపాయలకు ఉన్నటువంటి గ్యాస్ సిలిండరు ఇవాళ 980 రూపాయలకు మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అలాగే నూనె ప్యాకెట్ 90 రూపాయలు ఉన్నటువంటి నూనె ప్యాకెట్ని 190 రూపాయలు చేశారు. 53 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ని 123 రూపాయలు చేశారు. 63 రూపాయలు ఉన్నటువంటి ఇవాళ కందిపప్పుని 145 రూపాయలు చేశారు. ఆస్తి పన్ను ఎక్కడండి? 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పాలించారు, ఏ రోజు కూడా మున్సిపాలిటీలో ఎక్కడా కూడా ఇవాళ అనమాట పన్నులు పెంచలేదు.
25% అనమాట ఇవాళ పన్నులు పెంచడం జరిగింది. అంతేకాకుండా చెత్త మీద పన్ను ఏంటండి, ఇవాళ పన్నులు ఇంటి మీద ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు? ఇంటి మీద పన్నులు వసూలు చేసి ఎవరైతే స్కామంజర్స్ ఉన్నారో, అవుట్ సోర్సింగ్ ఉన్నారో, వాళ్ళకి ఇవ్వడానికి అనమాట ఈ రోజు అనమాట ఇచ్చారు. ఇది ప్రధానంగా అయితే శ్రీకాకుళం జిల్లాకి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది క్షణాల్లో అయితే ఈ దళవలస గ్రామానికి చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో అయితే పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు కానీ అభిమానులు నాయకులు కూడా ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి అనంతరము 6 నుంచి 8 గంటల వరకు ఈ యొక్క రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరము సహబంతి భోజనాల్లో పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీ విద్య. Right, thank you Chinnarao for the update.